నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ నేతలతో ఆత్మీయ సమావేశమైన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. గుంటూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిసిన తెనాలి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు. గుంటూరు విద్యానగర్ లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో ఆయన అనుచరులు భేటీ అయ్యారు. తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారంతో తాము రాజీనామాలు చేస్తామంటూ టీడీపీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిశారు. పార్టీ ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకులకు సర్ది చెప్పారు. వైసీపీని తెనాలిలో ఎదుర్కోవాలంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉండాలని ఇద్దరు నాయకుల అభిప్రాయాలు తీసుకొని సీటు ప్రకటించాలని, ఇష్టానుసారంగా సీటు నాదే అంటూ తెనాలిలో అలజడులు సృష్టిస్తున్నారని, ఇది పొత్తు ధర్మం కాదు, ఇద్దరు నాయకుల బలబలాలు చూసి సీటు ప్రకటించాలని, గెలిచే సీటు పోగొట్టుకోవద్దని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విన్నవించినట్లు పార్టీ నేతలు తెలిపారు. అదే నాయకులు కూడా ఎవరు గెలుస్తారో ప్రజాభిప్రాయం మేరకు సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మొదటి నుండి మేము ఒకటే చెప్పి 6 నెలల నుండి ఇదే కార్యక్రమం చేసినా అది మంచి విధానం కాదు. బాధితులైన వ్యక్తి మీరు. రెండు పార్టీలు పొత్తున్నప్పుడు ఉభయల యొక్క అభిప్రాయాలు సేకరణ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కానీ సీటు నాదే 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 అని చెప్పేసి అడిగినోడికి అడగనోడికి అందరికి చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ కేటర్ ఎట్ట పనిచేయాలి? మీకు పొత్తు ఆహ్వానిస్తున్నాం, ఖచ్చితంగా పొత్తు ఉండాల్సింది, మేము గౌరవిస్తున్నాము. మీరు నిబద్ధత లేకుండా మీరు టీ పార్టీలు పెట్టి ఇళ్ళకెళ్ళి ఫోన్లు చేసి సీట్ నాదే సీట్ నాదే సీట్ నాదే అంటే కార్యకర్త తెలుగుదేశం పార్టీ పనిచేయడం అవసరం లేదా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం తెనాలి నియోజకవర్గంలో? మేము పార్టీ మొదటి పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉన్నాం. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు మా ఇన్ఛార్జ్, ఏం లేకుండా ఒంటెత్తి పోకుండా మీరు వెళ్ళి ఆ విధానం ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆమోదించట్లే ఆ విధానాన్ని. మేము అందుకనే చెప్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము చెప్పట్లా. మీ ప్రజల్లో విచారించండి, ఏ విధమైన ప్రజలు కోరుకుంటున్నారు, ఏ భావంతో ఉన్నారు ప్రజానికి అనేది, ఎవరైతే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు, ఎవరైతే ఓడిపోతారు అనేది ప్రజలు చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి కొడతారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి. మేమందరం మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాం. రాజా గారు వచ్చిన కాడి నుంచి రాజా గారి దీని ప్రకారం ఫాలో అవుతా ఉన్నాం. రాజా గారు వచ్చిన తర్వాతే మా మండలం తెలుగుదేశం బలం ఎక్కువగా అయింది. అంతకుముందు ఎప్పుడు బలం తక్కువగానే ఉండేది, రాజా గారు వచ్చిన తర్వాత బలం బాగా పెరిగింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు రాజా గారి కాకుండా వాళ్ళు వీళ్ళని అది ఇదని ఏ పేర్లు వస్తూ ఉన్నాయి. ఆ పేర్లతో మనం వేరే వాళ్ళకి కనుక వెళ్ళిందంటే మా క్యాడర్ అంతా మళ్ళీ అప్సెట్ అయిపోతారు. మనకి తెలుగుదేశం అనేది అక్కడ కష్టంగా ఉండిద్ది. ఒకసారి పోయిందంటే మళ్ళీ మనం రావాలంటే కష్టం. తెలుగు మాది వైఎస్ఆర్ మండలం కదా, వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉంది. ఆ బలాన్ని పగలగొట్టాలంటే దాన్ని సిల్సు రావాలంటే రాజా గారి వల్లనే, తెలుగుదేశం వల్లనే. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పూర్వ వైభవం రానున్నట్లు తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. మంగళవారం పట్టణ మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పార్టీ ఎంతో బలంగా ఉందని, నేడు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలం పుంజుకుంటుందని, ఎప్పటిలాగానే కాంగ్రెస్ పార్టీ పాతవారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ చేరుతున్నారని, షర్మిల రావడం తమకు ఆనందంగా ఉందని, ఆమె రాకను స్వాగతిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర విజయవంతం కావాలని, యాత్ర ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుందని డాక్టర్ చందు సాంబశివుడు ఆకాంక్షించారు. సమావేశంలో భాగంగా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రానికి భవిష్యత్తుగా నిర్మాణం చేయగలిగింది, ఈ రాష్ట్రానికి ఉపయోగపడగలిగింది అనేటువంటి అని తెలుసుకుని నిర్ధారణ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆవిడకి త్వరలోనే పిసిసి అధ్యక్ష పదవులు ఇవ్వబోతున్నారు. ఆవిడ సారథ్యంలో మా కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటి నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా
కొంతమంది వస్తారని ఆల్రెడీ మాకు సిగ్నల్స్ వస్తున్నాయి, సంకేతాలు. మిగతా వాళ్ళందరూ కూడా రావాలని చెప్పేసి మేము కోరుకోవటం జరిగింది. ఎలక్షన్ కోడ్ రాగానే తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున లేచిపడిందో, ఎలక్షన్ కోడ్ రాగానే ఇప్పుడు అధికార పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ కూడా అప్పుడు మేము పార్టీ కూడా తిరిగి జవసత్వాలు సాధించుకుని తిరిగి రంగంలో ముఖ్యమైన అధిక రంగంలో ఎన్నికల రంగంలో చాలా ఉధృతంగా ఉంటామని చెప్పి మనవి చేసుకుంటూ, ఇప్పుడు కూడా మన వెళ్ళిపోయిన కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా మనవి చేసేది ఏంటి, తిరిగి కాంగ్రెస్ పార్టీలో రండి, మీకు సముచిత స్థానం ఉంటుందని చెప్పి మనవి చేసుకుంటూ. రెండవది, దేశంలో రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రని ఇంతకుముందు చేసి 167 రోజులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేసి తన యొక్క నిబద్ధత, దేశం భారతదేశం మీద తనకు నిబద్ధతను తెలియజేశారు. తద్వారా దేశంలో ప్రపంచంలో కూడా రాహుల్ గాంధీ గారికి చాలా మంచి పేరు వచ్చింది. భారతదేశంలో మోడీ గారి పరిపాలనలో బీజేపీ చేసేటువంటి అన్యాయాలకి, మత ప్రాతిపదికన చేసేటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ మత ప్రాతిపదికన చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మొన్న జనవరి 14 భారత జోడో న్యాయ యాత్ర ప్రారంభించారు మణిపూర్లో. చిరుమల గారిది పిసిసి ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ ఖాయమైపోయింది. ఆవిడ రాకని మా కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గమే కానీ తెనాలి డివిజన్ నాయకులందరూ కూడా నీ నాయకుల తరఫున మేము ఆవిడ రాకని స్వాగతిస్తాం. గతంలో అత్యధిక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏలింది. ఈ మధ్యలో వచ్చిన ప్రాంతీయ పార్టీలు ఒక కొన్ని సంవత్సరాలు చేయటం, వాళ్ళు బాగా చేయలేదని అనుకోవటం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తీసుకురావటం, మళ్ళీ ఇంకో ప్రాంతీయ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తదనంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారి పేరుతో కాంగ్రెస్ ఒక పార్టీని పెట్టడం, ఆ పార్టీ విజయం సాధించింది. కానీ ప్రజల మనసులో దోసుకోలేకపోయారు. మళ్ళీ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఇది అన్ని చేయడానికి ఈజీగా ఉన్నది అని చెప్పని చెప్పుకోవడం జరిగింది. అంతలోనే మనం అందరూ కూడా కొత్త విషయం విన్నాం, శ్రీమతి శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని ప్రకటించడం, ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది. వారికి గిడుగు రుద్రరాజు గారు రాజీనామా చేశారు, ఆ పదవిని పిసిసి ప్రెసిడెంట్గా శర్మిల గారికి ఇస్తారు. శర్మిల గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి తాను వంతు కృషి. బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్తో జనసేన పిఎస్సీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ మంగళవారం భేటీ అయ్యారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా ఎడ్లపాటి వెంకటరావు స్వగృహంలో కామినేని మనోహర్ కలిసి అల్పాహారం సేవించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకటరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, వెంకటరావు చనిపోయిన తర్వాత ఇక్కడికి తొలిసారి రావడం జరిగిందన్నారు. ఇది రాజకీయ సమావేశం కాదు, ఆత్మీయ సమావేశం మాత్రమేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తమ పిల్లల కోసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఎవరు ఎక్కడ పోటీ చేసినా బీజేపీ, జనసేన, టీడీపీ ముఖ్య నాయకులు చూసుకుంటారు. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి ముందుకు అడుగు వేయాలని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు నిత్యావసర ధరలు, రోడ్లు, కరెంట్, పెట్రోలు, మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నానని, రాష్ట్ర ప్రజలు ఎవరికి వారు గుండెల మీద చేయి వేసుకుని తమ వంతు పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని కామినేని అన్నారు. రాష్ట్రం కోసం మంచిగా ఆలోచించి ఆంధ్రం కలిసి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశాన్ని మనందరం ఒకరికొకరు తెలిసిన వాళ్ళం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో చెబుతున్నాను. పార్టీలు పొత్తులు ఎమ్మెల్యే సీట్లు ఎవరనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎవరు వచ్చినా ఇక్కడైనా ఎక్కడైనా గెలిపిస్తూ వాళ్ళు గెలిపించరు. ఇది అందరం మనందరం మనకి తెలిసిన వాళ్ళకి, కావలసిన వాళ్ళకి, దగ్గర వాళ్ళకి, మన సామాజిక వర్గం వాళ్ళకి, మనం ప్రతి వాళ్ళు రోజుకి 2-3 ఫోన్లో ఉన్నారు, ఫోన్లో మాట్లాడే వాళ్ళు అందరికీ జరుగుతున్న అరాజకాన్ని, జరుగుతున్న తప్పుల్ని, ఎందుకంటే ఒకసారి ఈ రోడ్ల మీద తిరిగితే ఎలా ఉంది, లిక్కర్ తాగేవాడు బాధ ఎలా ఉంది, కరెంట్ ఛార్జీలు కట్టేవాడు బాధ ఉంది, 29 రాష్ట్రాల్లో పెట్రోల్ హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్, ఏం పాపం చేసుకుంది ఆంధ్రప్రదేశ్? దురదృష్టం, ఏదో పాపం చేసుకుంది.
లేకపోతే ఇంత సస్యశ్యామలంగా ఉండాలి అసలు ఆదర్శం. ఎక్కడో హైదరాబాద్లో అక్కడ భూములు రేట్లు పెరిగిపోతున్నాయి, ఇక్కడ తరిగిపోయింది. మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుంది అనేది, ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే బీజేపీ పెద్దలు ఏం వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకున్నారు, కానీ చేసేది మనం. మనం మన పిల్లల భవిష్యత్తు, ఇది ఎవరి కోసం వాళ్ళ భవిష్యత్తు, రాజకీయంగా ఎవరికి అధికారం వస్తుందని కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరూ. మీరు ఈ దుర్మార్గ పాలన పోగొడుతున్న నా పాత్ర ఉందని ఎవరి కాళ్ళు గుండెల మీద చేసుకుని నా డ్యూటీ నేను చేశాను. అది ఏ వయసు, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అయినా సరే అందరి పాత్ర వహిస్తే తప్ప ఇది జరగదు. అందుకని అందులో మీ ఇప్పుడు ఒక చిన్న విరామం.